వేసవి మొదలైందంటే చాలు, మనం చల్లని నీటి కోసం, చెట్టు నీడ కోసం వేచి చూస్తాం. అవసరం కోసం ఇళ్లలో ఏసీలు, కూలర్లను సైతం ఏర్పాటు చేసుకోం. తీవ్రమైన ఎండలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? దాహార్తిని తీర్చుకునేందుకు పక్షులు, ఇతర జీవాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మూగజీవాల దుస్థితిని చూసి చలించిన సిర్గాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు మానవత్వం ప్రదర్శించారు. పాఠశాల విద్యా వాలంటీర్లు తస్లిం పాషా ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడువుగా పక్షుల దాహార్తిని తీర్చేందుకు శ్రీకారం చుట్టారు. వాడి వదిలేసిన ప్లాస్టిక్ బాటిలను పోగు చేసి వాటిని సగం వరకు కత్తిరించి అందులో నీటిని పోసి చెట్లకు తగిలించారు. దీంతో కొద్ది మేరైనా పక్షుల దాహార్తి తీరుతుంది. విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని మనము పక్షుల దాహం తీర్చేందుకు పనిచేద్దాం. నా పేరు మహమ్మద్ తస్లిం పాషా. మాది సిరిగాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామం సంగారెడ్డి జిల్లా. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిగాపూర్లో వర్కేసి విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాను. అయితే ఒకసారి నాకు అనిపించింది ఏంటంటే, ఒక పక్షుల గురించి ఏమైనా చేద్దాం. ఈ తీవ్రమైనటువంటి ఎండల దృష్ట్యా మనుషులకే ఇంత గుక్కె నీళ్లు దొరకడానికి చాలా కష్టమవుతుంది. అలాంటిది పక్షులు ఎంత అల్లాడిపోతున్నాయని చెప్పి చిన్న ఆలోచన వచ్చింది. అలాగే వాట్సాప్లో చిన్న చిన్న మెసేజ్లు కానీ అలాంటివి నాకు కొద్దిగా ఇన్స్పైర్ చేసినాయి. దాని ద్వారా ఏంటంటే, కొద్దిగా ఒక మంచి ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేద్దాం, సోషల్ మీడియా త్రూ యూజ్ చేసుకొని మనం ఒక స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో భాగంగానే నేను మిషన్ పాసిబుల్ అనే ఒకటి గ్రూప్ పెట్టేసి దాంట్లో ఫ్రెండ్స్ని యాడ్ చేయడం జరిగింది. ఎవరైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారో వాళ్ళను యాడ్ చేసి అందులో యాడ్ చేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఒక చిన్న నేను వ్రాతపూర్వకంగా రాసి ఈ ఎంత 40 నుండి 45, దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పక్షులు ఎంత అల్లాడిపోతున్నాయి. అట్లాగే ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా నాకు చాలా పక్షులు కనిపించినాయి. ఇట్లా దాహం లేక విలవిలాడుతూ కొట్టుకొని చనిపోవడం, అలాంటి నాకు తీవ్రంగా కలిసి వేసినాయి. కాబట్టి అలాంటి ఆలోచనలో బాగా నేను ఒక విద్యార్థులను, నేను స్కూల్ నుంచి పనిచేస్తున్నాను కాబట్టి విద్యార్థుల ద్వారా ఒక ఏదైనా సరే పిల్లలు ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి అట్లా ఒక మిషన్ని స్టార్ట్ చేద్దాం. స్కూల్ నుంచి పిల్లల్ని ఎందుకు మోటివేట్ చేయకూడదని ఒక ఆలోచన వచ్చింది. మా హెడ్ మాస్టర్ గురునాథ్ సార్ గారు ప్లస్ మా స్టాఫ్ అందరూ, మా విద్యా వాలంటీర్ స్టాఫ్, పిల్లలందరూ బాగా సహకరించారు. నాకు పిల్లల్ని ఖాళీ టైంలో వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, మనం సోషల్ ఒక అట్మాస్ఫియర్లో బతుకుతున్నాం కాబట్టి వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తాం మనం, అట్లా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని అనుకున్న తడుగుగా ఏం చేసిన అంటే, అందరి సహకారంతో నేను వాళ్ళని ఇన్స్పైర్ చేసిన. పక్షులకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి చుట్టుపక్కల ఖాళీగా వాటర్ బాటిల్స్ దొరుకుతుంటాయి. ఆ వాటర్ బాటిల్స్ని మనం తీసి కడిగేసి ఒక సగానికి కడిగేసి దానికి చిన్న రెండు హోల్స్ పెట్టి తాడు కట్టేసి చెట్టు కట్టేసిన తర్వాత దానికి వాటర్ పోస్తే కనీసం మనం పెట్టిన దాంట్లో భాగంగా 10 పక్షులు అనుకుంటే కనీసం 1-2 పక్షులైనా తాగుతాయని చెప్పి ఒక చిన్న ఆలోచనతో మొదలు పెడితే పిల్లలందరూ ఒక 2-3 రోజుల తర్వాత చెప్పారు, మేము ఇంటి దగ్గర కట్టినాం సార్, కుండలలో కానీ లేకపోతే చిన్న చిన్న మూతలలో కానీ వాటర్ బాటిల్స్ ఏవి అందుబాటులో దొరికితే వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్సిబుల్ వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లాగే దాంతో నేను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం, గ్రూప్లలో షేర్ చేయడం వల్ల మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అనిల్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ కూడా ఆయన నేను చేసినటువంటి ప్రయత్నానికి వాళ్ళందరినీ వివరించి చెప్పాడు. రామాయంపేట నేను అక్కడనే ఇంటర్మీడియట్ చేసిన కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. బీఎడ్ మెదక్లో చేసిన అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ప్లస్ ఖమ్మంలో నేను పాల్వంచలో డిగ్రీ చేశాను, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియా ద్వారా నేను ఒక గ్రూప్ తయారు చేసిన, వాళ్ళు కూడా ఎంతో కొంత సాయం, వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మోటివేట్ చేసి చిన్న చిన్న పిల్లలు సైతం నేను చేసినటువంటి వీడియో కానీ ఫోటోని కానీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి మంచి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కానీ కడి చేసి గ్లాసులలో కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి నాకు ఫోటోలు పంపిస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను చేసినటువంటి చిన్న ప్రయత్నంలో నేను నా పాత్ర కంటే ఎక్కువ నా స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ తమ్ముళ్ళని, అక్కల్ని మోటివేట్ చేసి ఇంటి దగ్గర కూడా బాటిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా నాకు సంతోషమైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే, మీరందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మనము చుట్టుపక్కల తిరుగుతుంటాం, దీనికి మనం చేసినటువంటి వాటర్ పోయాలంటే ఒక 1 రూపీ కూడా ఖర్చు అవసరం లేదు. ఒక చిన్న బాటిల్ ఎక్కడైనా దొరికితే 2 బాటిల్ని సగానికి కట్ చేసి దానికి 2 హోల్స్ పెట్టి తాడు కట్టేస్తే
ఎక్కడైనా సరే మనం పోయేటప్పుడు బండి మీద కానీ లేకపోతే మనం వచ్చేటప్పుడు సైకిల్ మీద కానీ మనం పొలం దగ్గర వెళ్ళే దారిలో కావచ్చు, ఎక్కడైనా సరే నీటి సోర్స్ ఎక్కడైతే ఉండదో, వాటర్ సోర్స్ లేని ఏరియాలో అక్కడ వేసినట్టయితే పోయినప్పుడల్లా టైంపాస్ పోయి మనం వేస్తే మంచి పక్షులు వస్తాయి, ఎప్పుడైనా కనిపించవచ్చు కూడా దృశ్యాలు. మనం ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తే అవి ఎగిరిపోతాయి కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం పోయవచ్చు. అట్లా మనకు చాలా మానసిక ఆనందం అని కూడా వస్తుంది. పర్యావరణ రక్షణ మనం ఇంకోటి ఏంటంటే పక్షులు అంతరించిపోతున్నాయి ఈ టవర్స్ రావడం వల్ల కావచ్చు, సిగ్నలింగ్ టెక్నాలజీ దాన్ని అన్నీ యూజ్ చేస్తున్నాం, అన్నీ యూజ్ చేస్తున్నాం దానికి మనం నాశనం చేసేటటువంటి దానికి పాత్ర మనది కూడా ఉంది. కాబట్టి కొద్దినైనా కొద్దిగా బాగు అనే ఉద్దేశంతోనే నేను ఈ చిన్న గ్రూప్ స్టార్ట్ చేసి ఒక పిల్లల్ని మోటివేట్ చేయడం, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని కావచ్చు ఎవరైనా సరే మోటివేట్ చేసి అక్కడక్కడ వాటర్స్ పెట్టడం జరిగింది. చాలా మంచిగా నాకు మంచి ఆనందం అనిపిస్తుంది. మీరు ఇప్పుడు అయితే మేము బాటిల్స్ అనేవి చాలా కట్టారు పిల్లలు ఒక్కొక్కరు మూడు మూడు, నేను సెల్ఫ్గా 20-30 బాటిల్స్ కట్టాను. 20-30 బాటిల్స్లో నేను ఫోటో తీయడానికి కొన్ని ప్రయత్నం చేసిన, కానీ అక్కడ వాలినప్పుడు ఫొటోస్ తీయడానికి ప్రయత్నం చేసిన అది ఎగిరిపోవడం లేకపోతే ఏదో జరిగింది. కానీ పక్షులు తాగడం మాత్రం నేను కల్లారా చూసినా, నేను పిల్లలు కూడా కట్టారు వాళ్ళు. నేను 20-30 బాటిల్లు నాకు మార్గ మధ్యలో ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ నేను వచ్చినప్పుడల్లా ఒక బండిలో 2 లేదా 3 లీటర్ల బాటిల్ తీసుకొచ్చి అక్కడ 100 ml అక్కడ 100 ml అని చెప్పి కొద్ది కొద్ది వేసుకుంటూ వస్తాను. పని లేనప్పుడు కానీ బండి తీసుకొని ఇదే పని చేసుకుంటూ వస్తాను. నాకు చాలా మంచి అనిపిస్తుంది, దీనికి ఏం ఖర్చుతో కొడుకున్నది కాదు, మనం కొనుక్కొని పోస్తలే. మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి వాటర్ ఎన్నో వేస్తాం, స్నానం చేయడానికి 4-5 బకెట్లు వాడతాం, అట్లాంటిది మనం ఒక 4-5 లీటర్ల బరువు మనకేం కాదు అది. కాబట్టి వచ్చి పోస్తే ఏంటంటే కనీసం పక్షులు వాళ్ళ దాహార్తిని తీసుకుంటామని చెప్పి ఒక మంచి అనిపిస్తుంది, అదొక ఫీలింగ్. అయితే ఇప్పుడు సిరిగాపూర్ పాఠశాలలో దాదాపు 6 నుండి 10 తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు, దాదాపు 500 పైగా స్ట్రెంత్ ఉన్నారు. అయితే 10వ తరగతి విద్యార్థులు అప్పటికే వాళ్ళకు వీడుకోలు సమావేశం అయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి 400 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తే కనీసం అందులో 200 మంది బాటిల్స్ కట్టిరని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ నేను వ్రాతపూర్వకంగా రాసుకున్నా, దాదాపు ఒక 100-150 బాటిల్స్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాల దగ్గర మోటివేట్ చేసి అక్కడ కట్టినాం సరే అని చెప్పి ఫోన్లు చేసి వాట్సాప్లో ఫోటోలు పంపించడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషం, విద్యార్థులు నా వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. వాళ్ళ వాళ్ళు ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం స్టాలిన్ సినిమాలు చూస్తాం, ఆ సినిమాల వరకే పరిమితం కాకుండా మనం ఏం చేస్తున్నామని మన ఆలోచన అనేది వేరే వాళ్ళతో పంచుకుంటున్నాం. కాబట్టి ఇది ఇట్లా సమాజానికి ఇది కొద్దిగా ఒక మెసేజ్ లాగా వెళ్తుంది, నలుగురు దానివల్ల ప్రభావితమై ఆలోచించి ఈ సమ్మర్లో కాకపోయినా వచ్చే వేసవి కాలంలో అయినా సరే కనీసం ఒక ఇద్దరు ఆలోచిస్తే ఒక్కరైనా చేస్తే కనీసం మారుతుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఫస్ట్ అయిపోయిందండి మండల్ సిరిగాపూర్ జిపిహెచ్ఎస్ హై స్కూల్ సిరిగాపూర్ భయపడదు. ఇట్లా మా సార్కు చూసి మేము కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. చాలా ఆనందకరమైన విషయం, ఎందుకంటే పక్షులు అంతరించిపోవడం వలన మేము చేసే వాటి దాహం తీర్చుతున్నామనే ఆనందం మాకు కలుగుతుంది. మరియు ఇంకా మా ఫ్రెండ్స్ మాతోటి విద్యార్థులు చదివే వాళ్ళు కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొని ఇంతవరకు మేము బాటిల్ కట్ చేసి కట్టామండి. అందులో నీళ్ళు కూడా సాయంత్రం పూట ఎండలో వెళ్లకుండా సాయంత్రం వెళ్ళి అందులో నీళ్ళు పోస్తాం. తర్వాత పక్షులు కూడా తాగితే అనుకుంటున్నాము, తాగా కూడా కొన్ని చూసాం కూడా, కానీ చాలా వరకు మేము వాటి దాహం తీరుస్తామనే ఆనందం మాకు కలుగుతుంది. మరియు పక్షులు అంతరించడం వల్ల పర్యావరణం సారు 2-3 సంవత్సరాల నుంచి వర్షాలు మంచి ఎక్కువగా కురవడం వల్ల ఏం కరువు లేదు. కాబట్టి సంవత్సరాల క్రింద అసలు వర్షాలు ఎక్కువ, ఇప్పుడైతే వర్షాలు చాలా తగ్గాయి, అందువలన పక్షులు చాలా అంతరించకపోతున్నాయి. అందువలన మా సార్కు చిన్న ఆలోచన, ఎందుకంటే పక్షులు చచ్చిపోతాయి, నీళ్ళు లేకుండా పక్షులు చచ్చిపోతాయి అనే ఆలోచన వచ్చి ఇలా చేద్దాము, ఇక్కడ వాటర్ బాటిల్ కట్ చేసి ఇలా పెడదామనే చిన్న ఆలోచన వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా తన భాగస్వామి అయ్యి ఆ పని చేయడం ప్రోగ్రాంలో పాల్గొన్నాం. అందువలన మాకు ఇంకొంతమంది మా ప్రోగ్రాం చూసి ఇంకొంతమంది చేస్తారనే ఆ పనిని ఆనందిస్తున్నాం. ఇటు చూడద్దు సప్పలు గట్టి కొట్టుతారు. ఇక్కడ
హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.